ఆయుర్వేదం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇలాంటి ఆస్టియోపోరోసిస్ గురైన వాళ్ళు ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? ఆస్టియోపోరోసిస్లో ఒకసారి పోరోసిస్ వస్తే కనుక లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ డొలక బారిపోయింది కానీ దాన్ని పూరించలేరు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి. ఎక్స్పోజ్ అవ్వాలి. ఓకే. చాలామంది ఇవాళ రేపు సన్కి ఎక్స్పోజ్ కావట్లేదు. అంటే పూర్తిగా సన్కి ఎక్స్పోజ్ కాకూడదు. పొద్దున్నే సూర్యుడు ఉదయించేటప్పుడు వచ్చే ఎండ ఏదైతే ఉంటుందో అది, సాయంత్రం ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో ఆ ఎండ, రెండు కూడా మన శరీరానికి చాలా ముఖ్యం. ఓకే. ఆ రెండు సరిపోతాయి మనకి విటమిన్ ఏండి అబ్సార్ప్షన్కి. ఓకే. ఎందుకంటే ఉత్త కాల్షియం మనం తీసుకోవడం ద్వారా మనకి అబ్సార్ప్షన్ అవ్వదు. ఓకే. విటమిన్ ఏండి అండ్ ఈ కూడా కావాల్సి వస్తుంది, సి కూడా కావాల్సి వస్తుంది. ఓకే. కాబట్టి ఒకదానికి ఒకటి అనుసంధానం అయింది కాబట్టి వాటిని మనం ఒక రూపంలో సూర్యరశ్మి ద్వారా తీసుకోవడము, ఒక రూపంలో ఆహారం ద్వారా తీసుకోవడము, ఒక రూపంలో కాల్షియం ఆహారం ద్వారా లేదా సప్లిమెంటేషన్ ద్వారా తీసుకోవడం ద్వారా మనం కొంతవరకు ఈ యొక్క ఎఫెక్ట్ని తగ్గించవచ్చు. ఓకే. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా ఈ యొక్క నేను ఇప్పుడు చెప్పినవన్నీ ఫాలో అవ్వాలి. ఒకవేళ వాళ్ళకి పీనియా లాంటిది సాఫ్టనింగ్ ఆఫ్ బోన్స్, బోన్ డెన్సిటోమెట్రీలో మనకు తెలిసిపోతుంది కాబట్టి ఆ యొక్క అంటే ఏమవుతుందంటే వాళ్ళ సిమ్టమ్స్ ఏంటంటే కొంతమందికి మెడల నొప్పులో లేకపోతే నడుము నొప్పు, కీళ్ళ నొప్పులు ఏవో చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు మేము ఎక్స్రే తీస్తాం. ఎక్స్రే తీసినప్పుడు బాగా నొప్పులుగా ఉన్నాయని చెప్తారు. ఓకే. ఎక్స్రేలో కనిపిస్తుంది. దాంతోపాటు బోన్ డెన్సిటోమెట్రీ అలాగే కాల్షియం టెస్ట్ అవన్నీ రక్త పరీక్షలు అవన్నీ చేసినప్పుడు తెలిసిపోతుంది. సో దాని ప్రకారం వైద్యం చేయడం జరుగుతుంది. అంటే ఆస్టియోపోరోసిస్ అంటే మేడం బాడీలో ఏ బోన్కైనా రావచ్చు అంటారు? మొత్తం బాడీ అంతా ఒక్కసారి కాల్షియమ్స్ తగ్గిపోతాయి లెవెల్స్. ఓకే. ముఖ్యంగా ఇది విజిబుల్ గా థైరాయిడ్ పేషెంట్స్ కి అధికంగా కనిపిస్తుంది. గాయట్రిక్ పేషెంట్స్ ఇలాగ బయటకి ఇలాగ బయటకు వస్తుంది కదా థైరాయిడ్ గ్లాండ్, అలాంటి కేసెస్ కి. ఎందుకంటే ఆ థైరాయిడ్ గ్లాండ్ కాల్షియం ఏదైతే ఉంటుందో బాడీలో అది ఎక్కువ తీసేసుకుంటుంది. ఓకే. దాన్ని పనిచేయడం కోసం బ్రెయిన్ నుంచి హార్మోన్ సరిపోద్ది దానికి, కాబట్టి బాడీ నుంచి కాల్షియం అధికంగా తీసుకుంటుంది. అందువల్ల వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు థైరాయిడ్ పేషెంట్స్ కి. ఓకే. కానీ చాలా మంది నిర్లక్ష్యం చేసి మందులు వాడరు, ప్లస్ తను సరిపడా జాగ్రత్తలు తీసుకోరు. ఓకే. అంటే మేడం ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ ఒక్కసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ మందులు వాడాలన్నారు కదా? పోరోసిస్ వస్తే మందులు వాడాలి. ఓకే. ఓకే. అంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు? నెగ్లెక్ట్ చేసిన అందువల్ల ఏమవుతుందంటే ఏ చిన్న దెబ్బ తగిలినా కాళ్ళు విరిగిపోతాయి, ఏవైనా విరిగిపోతాయి. సింపుల్ ఏంటంటే వాళ్ళు చిన్నగా నడుస్తూ పడిపోయి విరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది చెప్పలేని అంటే ఒకసారి వాళ్ళకి విరిగిపోయిన వాళ్ళకి మళ్ళీ అతుకు పెట్టడం అవ్వదు. ఎందుకంటే సహజ సిద్ధంగా దాంట్లో ఉండే గుజ్జు ఏదైతే ఉందో అది పోయింది, అది పోయి లోపల ఏమీ లేదు. అలాంటప్పుడు అతుకు కూడా ఉన్నది జరగదు. అవును. కాబట్టి ఆస్టియోపోరోసిస్ రాకుండా చూసుకోవాలి. వచ్చాక సర్జరీ కానీ వేరే రకమైన ఏమీ చేయడానికి ఉండదు. ఓకే. మేడం ఇప్పుడు కాల్షియం లోపం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అన్నారు కదా ఎముకల్లో, సో కాల్షియం అనేది ఎప్పుడు తీసుకోవాలంటారు? దీనికి ఏమైనా స్పెషల్గా టాబ్లెట్స్ లాగా తీసుకోవాలంటారు, ఎలా అంటారు దీనికి? ఏ రూపంలో తీసుకున్న కాల్షియం మనం ఫుడ్ రూపంలో తీసుకుంటే పర్వాలేదు, దానికైతే అబ్సార్ప్షన్ అవుతుంది. అలాగే బయట నుంచి మనం కాల్షియం తీసుకున్నప్పుడు ఆన్ యావరేజ్ మనకి డెఫిషియన్సీ బాగా ఉన్నప్పుడు 2500 మిలిగ్రామ్స్ తీసుకోకూడదు. ఓకే. చాలా మంది ఏంటంటే గ్రీడీగా కాల్షియం తీసేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు బాగా ఆహార పదార్థాల్లో కాల్షియం తీసుకునేటప్పుడు అంటే పాలు, పాల పదార్థాలు అలాంటివన్నీ తీసుకుంటూ, మజ్జిగ లాంటివి తీసుకుంటూ, చేపలు లాంటివి తీసుకుంటూ, గుడ్లు లాంటివి తీసుకుంటూ మళ్ళీ అడిషనల్గా కాల్షియం తీసుకుంటే కాల్షియం మళ్ళీ మనకి బాడీలో ఉండిపోతుంది. ఓకే. అంటే బాడీ కొంతవరకు అబ్జర్బ్ చేసుకోగలుగుతుంది. అంటే సుమారు 1200 to 1800 మిల్లీగ్రామ్స్ వరకు మనం ఆన్ యావరేజ్ సప్లిమెంటేషన్ కింద తీసుకోవచ్చు. అంటే ఏంటి, మనం రోజువారి తీసుకుంటూ 500 milligrams టు 1000 milligrams. ఓకే. డెఫిషియన్సీ ఉంటే మాక్సిమం 1000 to 1500 milligrams. ఓకే. డెఫిషియన్సీ అంటే కొంతమంది పాలు తీసుకోరు, కొంతమంది పెరుగు తీసుకోరు, కొంతమంది గుడ్లు తినరు, ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు, కొంతమంది చేపలు తీసుకోరు. అలాంటప్పుడు వీళ్ళు బయట నుంచి కాల్షియం తీసుకున్నప్పుడు ఆ కాల్షియంని మీరు 1500 to 1800 milligrams వరకు తీసుకోవచ్చు. ఓకే. అయితే అది తీసుకునేటప్పుడు ఇతర పదార్థాలు లాంటివి తీసుకోకూడదు. కాల్షియం ఎప్పుడు కూడా విడిగా తీసుకోవాలి. భోజనానికి ఒక గంట అరగంట ముందర తీసుకుంటే అబ్సార్ప్షన్ ఫాస్ట్ ఉంటుంది.
ఓకే. అలాగే కాల్షియం నిమ్మరసం లాంటి దానితో తీసుకుంటే ఇంకా తొందరగా అబ్జర్ప్షన్ అవుతుంది నిమ్మరసంతో. ఓకే, ఎందుకంటే ఎనీ కాల్షియం, వెదర్ ఇట్ ఈస్ ఆయుర్వేదిక్, ఎల్లోపతి, హోమియోపతి, ఎనీ వైద్యము, దాన్ని సివిటమిన్ తోటి తీసుకుంటే తొందరగా అబ్జర్ప్షన్ అవుతుంది. కాల్షియంని ఐరన్తో పాటు తీసుకోకూడదు. ఓకే డాక్టర్ గారు, ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి, అలాగే ఆస్టియోపోరోసిస్ ఎవరికి వస్తుంది, ఏ కారణాల ద్వారా వస్తుంది, అలాగే దీనికి సంబంధించిన ఆయుర్వేదం ట్రీట్మెంట్ విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా ప్రేక్షకులకు చాలా చక్క వివరించి చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆస్టియోపోరోసిస్ కి గురైన వాళ్ళు ఆయుర్వేద వైద్య విధానం ద్వారా ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో డాక్టర్ గారు చాలా చక్క వివరించి చెప్పారు కదండి. మరి డాక్టర్ గారు చెప్పిన సలహాలు, సూచనలు పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇదండి ఇవాళ మన ఆయుర్వేదం కార్యక్రమం. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 7, ఆరోగ్యమే మహాభాగ్యం.